ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ధర్మాన్న ప్రమదితవ్యం అని ప్రసిద్ధి చెందినటువంటి వేదవాక్యం అన్నది. అంటే ధర్మం విషయంలో ఏ మొరపాటు కూడదు అన్నారు. అంటే అతి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం. అయితే ఒక్కొక్కప్పుడు ధర్మాచరణ రుచించదు. చాలామంది తాత్కాలికమైన సుఖం కోసం ఈ ధర్మం కాదు అని తెలుస్తున్నప్పటికీ కూడా అధర్మాన్ని ఆచరిస్తూనే ఉన్నారు. దాని ఫలితాలు ఎలా ఉంటాయి అంటే అప్పుడు కనబడవు కదా. పై ఇంకో మాట అంటూ ఉంటారు, అధర్మం ఆచరిస్తున్న చాలామంది చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు కనుక పర్వాలేదు మనం కూడా ఆచరించవచ్చని. ఇది చాలా తప్పు. ఎవడి స్థితి ఎవడికి తెలుస్తుంది? ప్రతివాడు మనకు కనబడమే వాడి జీవితం కాదు, వాడి వెనకాల జీవితం మనకు తెలియదు. కనుక అధర్మపరంగా డబ్బు సంపాదించిన వాడు సుఖంగా ఉన్నాడని భ్రాంతి చెందుతున్నా, కానీ వాడి జీవితం లోపల కోణాలు మనం చూస్తే వాడికి ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయని తెలుస్తాయి. ఒకటి మాత్రం శాస్త్రం చెప్తున్న అద్భుతమైన అంశం ఏమిటి అంటే, అధర్మాచరణ దుష్ట ఫలితం వెంటనే చూపించదు, కొంతకాలం తర్వాత వస్తుంది. అది ఎలాగూ అంటే, ఇవాళ మనం ఆవుకి కుడితి పెట్టి లేదా దానికి పెట్టి వెంటనే పాలు పిండుదామంటే రావు. మనం వేసిన ఆహారం దానిలో జీర్ణమై అది క్షీరముగా మారి మనం పొందుతున్నాం, దానికి కొంత సమయం పడుతుంది. అంతేగాని ఇవాళ మనం వేసినటువంటి కుడితి పాత్ర వల్ల ఇవాళ మనం పాలు పొందట్లేదు, అది ఎప్పుడో తాగిన వాటి యొక్క పదార్థం ఇప్పుడు మనకు లభిస్తుంది. అదేవిధంగా ఇవాళ్టి వాటి యొక్క ఫలితమే వెంటనే లభించాలి అంటే కాదు, కొంతకాలం పడుతుంది. అయితే ఇందులో ఒక విషయం ఉన్నది, అధర్మానికి కూడా ఫలితం కొంతకాలం కనపడుతుంది అంటే అర్థం ఏంటంటే, ఆ ఫలితం వచ్చే లోపలే నీకు మళ్ళీ వివేకం మేల్కొని అయ్యో అధర్మం చేశానని పశ్చాత్తాపడి దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తే ఆ అధర్మ ఫలం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇది కూడా తెలుసుకోగలగాలి. అందుకే వీలైనంత వరకు తప్పు చేయకుండా ఉండాలి. ఒకవేళ తప్పు అని తెలిసి చేయడం మహాదోషం, తెలియక చేసిన తప్పులను భగవంతుడు క్షమిస్తాడు, కానీ తెలిసి చేయడం మహాదోషం. అయితే అధర్మం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే, వ్యాధి విత్త వినాశ దుర్భగత్వముద్వేగత తృష్ణాలౌల్యమనిర్వృతి కుశయనం కుస్త్రీ కుభోజ్యం రుజ ఇచ్చేతాని పాపమహీరహస్య ఫలాని అని శాస్త్రం చెప్తుంది. పాపమనే చెట్టుకి పళ్ళు ఏమిటి అంటే వ్యాధి, పాపమే రోగాల రూపంలో వస్తుంది. విత్త వినాశ ధనహాని, మూడవది దుర్భగత్వం అంటే దురదృష్టము. ఉద్వేగత, ఉద్వేగానికి లోను కావడం. కొందరికి అనవసరపు కోపాలు వచ్చేస్తుంటాయి, ఉద్రేకాలు శోకోద్రేక క్రోధోద్రేకాలు వస్తుంటాయి, ఇవి కూడా పాపఫలమే. అలాగే తృష్ణ అంటే మితిమీరిన ఆశ, చపలత్వము, సుఖం లేకపోవడం, సరి అయిన నిద్ర లేకపోవడం. అదేవిధంగా సరి అయిన స్త్రీ దొరకకపోవడం, అంటే దొరికిన భార్య కూడా దుర్మార్గాలు బాధించడం. అలాగే కుభోజ్యం, సరైన భోజనం దొరకకపోవడం. ఇలాంటి రూపాలతో ఉంటుందయ్యా పాపం యొక్క చెట్టు యొక్క పళ్ళు అని చెప్పారు. కానీ పాపం చెట్టు నాటుకుంటే ఈ పళ్ళు అనుభవించక తప్పదు. పాప వ్యవసాయం చాలామంది చేస్తుంటారు, అంటే పాపాలనే తోటలు పెంచుతుంటారు. ఇంకా వాటి యొక్క పళ్ళు ఎన్ని రకాలుగా అనుభవించవలసి వస్తుందో ఆలోచించాలి. ఇవి ఫలితాల అనుభవ దశకు వచ్చేసాక అప్పుడు తను సవరించుకుని అవకాశం ఉండదు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అది శరీరంలో బలము ఆరోగ్యం ఉన్నప్పుడే సత్కర్మలు ఆచరించగలరు, దుష్కర్మలు చేయకుండా నిగ్రహించుకోగలరు. ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో సత్కర్మలు ఆచరించడానికి అవకాశం ఎక్కడ? కనుక పాప ఫలాలు రావడం మొదలుపెట్టాక ఆ ఫలాలు అనుభవిస్తూ కృషిస్తూ దీనంగా జీవితం పూర్తయిపోవడమే తప్ప వాడు దాన్ని తిరిగి సవరించుకోలేకపోతున్నాడు. అందుకే ఆ ఫలితాలు రాకుండా ఉన్న దశలోనే, అంటే వ్యాధి రాకుండా ఉన్న దశలోనే, ధనం నాశనం కాని దశలోనే, అలాగే మనస్సు నిగ్రహంగా ఉన్న దశలోనే మంచి పనుల వైపు తమ యొక్క పనుల్ని చిత్తాలని అన్నిటి మరల్చుకోగలగాలి. ఇక్కడ ఆ ధనాన్ని కానీ, శారీరకమైన ఆరోగ్యాన్ని కానీ, అదేవిధంగా మానసికమైన స్థైర్యాన్ని కానీ వీటిని ధర్మాచరణ వైపు మరల్చుకోగలగాలి. అందుకే ఎప్పుడైతే ధర్మ విషయమైన అవగాహన ఏర్పడిందో వెంటనే మేల్కొనగలాలే తప్ప వాటిని పక్కకి తీయరాదు. ఇది చెప్తున్నారు. ఇంత చక్కగా ధర్మశాస్త్రం మనకు వివరిస్తున్నది. ఈ వాక్యములు పురాణాల్లో రకరకాల కథల రూపంలో మనకు బోధించారు ఇక్కడ. అందుకు వ్యాధి విత్తనాశము
దౌర్భాగ్యము ఉద్వేగము మొదలైనటువంటి పాప ఫలాలు లభించక ముందే జాగ్రత్త పడాలి అని చెప్తున్నారు. నరకం అంటే వేరే ఏమిటో కాదు, ఇందాక చెప్పిన పాప ఫలాల అనుభవం పేరే నరకం. అందుకని ఎక్కడికో వెళ్ళి నూనెలో వేయించుతారని కాదు, ఇక్కడ పడుతున్న బాధలు చాలవా, అలాగే నరకాలు లేవని చెప్పడం కాదు, ఎప్పుడో ఫలితం కాదు ఇక్కడే అనుభవించవలసి వస్తుంది అనేటువంటి ఒక హెచ్చరికని శాస్త్రం ఇంత గట్టిగా చెప్తున్నది. అది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అందుకే ధార్మిక బుద్ధి, చిత్త నిర్మలత ఈ రెండు ఉన్నట్లయితే వాడు ఇలాంటి దుష్ఫలితాలు ఏవైతే దుఃఖములను చెప్పబడుతున్నాయో వాటి నుంచి విడువబడి చక్కని జీవితాన్ని పొందగలడు. అటువంటి వాడికి వ్యాధి, విత్తనాశం మొదలైనవి లభించవు. అయితే గత జన్మల యొక్క పాపాల ఫలంగా కొందరికి మొదటి దశల్లోనే ఇలాంటివి ఫలితాలు కనబడుతుంటాయి. ఈ ఫలితాలు కనబడగానే ఆ గజన్మల పాపాలవి అని తెలుసుకుని వాటిని నివృత్తి చేసుకోగలం. అవి ఎలాంటివి అంటే పెద్దలను ఆశ్రయించి, సత్కర్మలు ఆశ్రయించి, అదేవిధంగా విశేషంగా మంత్రాదులు, భగవద్ ఆరాధనలు చేస్తూ, వీలైనంత మంచి పనులు చేస్తూ ఉన్న ధనాన్ని సత్కర్మలకి, దానాదులకి, యోగ్యులైన వాళ్ళ క్షేమానికి వినియోగించినట్లయితే పాపక్షయం నెమ్మది నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. అందుకే మనం బాగుపడడానికి కూడా మార్గమని శాస్త్రం చెప్తున్నది. అదేవిధంగా అసలు చెడిపోకుండా ఉండడానికి ముందు ఎలా ఉండాలో కూడా తెలియజేస్తున్నది. ఇలాంటి విషయాలను మనం ముందు నుంచి గ్రహించినట్లయితే పాపాచరణకి వెనకాడతాం, ధర్మాచరణకి వెనుదీయం. ఇటువంటి వాక్యాలనే రకరకాల ఇతివృత్తాలతో మన ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. కార్తీక మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. జమదగ్ని సుతో భూత్వా రామః పరశుదృగ్ విభుః సహస్రార్జున హంతైవ తస్మై ఉగ్రాత్మనే నమః. ఈ దశావతార స్తోత్రంలో ఈ రోజున మనం పరశురామమూర్తిగా భావించుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ జమదగ్ని సుతో భూత్వా, రేణుకా జమదగ్నులకు పుత్రునిగా ఆవిర్భవించినటువంటి శ్రీ మహావిష్ణువు పరశురాముడు అనేటువంటి పేరున లోకంలో ప్రసిద్ధి చెందాడు ఆయన. అక్కడ మనకు మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహోధ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కిరేవచ అని ఈ దశావతారాలని మనకి వర్ణిస్తారు. అందులో ముగ్గురు రాములు రామో రామశ్చ రామశ్చ అని, తొలి రాముడు పరశురాముడు, రెండవ రాముడు కోదండరాముడైనటువంటి శ్రీరాముడు, మూడవ రాముడు హలధారి అయినటువంటి బలరాముడు. ఈ మువ్వురిలో తొలిరాముడు ఎవరంటే ఈ పరశురాముడు అన్నమాట, జమదగ్ని యొక్క కుమారుడు. అందుకని జమదగ్ని సుతో భూత్వా, జమదగ్నికి కుమారునిగా పుట్టినటువంటి రామః పరశుదృగ్ విభుః, పరశువును ధరించినటువంటి విభుః అంటే ఆయనను మించినటువంటి ప్రభు మరొకడు లేడట. సమస్త భూమండలానికి కూడా ఆధిపత్యాన్ని సంపాదించాడు ఆయన. కారణం ఏమిటంటే లోకాలను రక్షించవలసినటువంటి క్షత్రియులు తమ యొక్క నీతిని వదలి వారు నిరంకుశులై పరిపాలించేటువంటి సమయంలో క్షత్రియ దమనం చేయడం కోసమని ఆయన పరశువును చేతపట్టి ఈ భూమండలాన్ని 21 మార్లు ఆయన చుట్టి ఆ 21 మార్లు చేసినటువంటి ఆ భూ పర్యటనలో ఆయన సమస్త క్షాత్ర మండలంలో ఉండేటువంటి అవినయ సంపన్నులైనటువంటి అంటే వినయరహితులైనటువంటి క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దునుమాడుతూ వెళ్ళిపోయారు ఆయన. అందుకని ఆయనకు విభు అనేటువంటిది ఒక ప్రాశస్త్యం అన్నమాట. అదేవిధంగా సహస్రార్జున హంతైవ అంటే మనకు తెలుసును, సుదర్శనమూర్తి ఒకనొక సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి సమయంలో ఆయనకి మనస్సులో ఒక గర్వం పొడచూపిందట. ఏమిటంటే ప్రతీ రాక్షస సంహార సమయంలోనూ కూడా మనకు నారాయణమూర్తి నన్నే ప్రయోగిస్తూ ఈ రాక్షసులందరినీ సంహరించారు, కనుక నేను కనుక లేకపోయినట్లయితే ఈ రాక్షస సంహార విజయాలు హరికి దక్కేవి కాదు అని చిన్న ఆలోచన ఆయనకు పుట్టింది. అది చూసి ఈ నారాయణమూర్తి కోపించి, సరే నీవు లేకుండా ఒక అవతారం ఎత్తి నా యొక్క పరాక్రమాన్ని చూపిస్తానని చెప్పేసి చెప్పి తన యొక్క ఈ వైకుంఠాన్ని నుంచి సుదర్శనమూర్తిని విడలిపొమ్మని చెప్పారట. ఆ విధంగా భూలోకానికి వచ్చి కార్తవీర్యార్జునునిగా ఆయన అవతరించడం జరిగింది.
కార్తవీర్యార్జునుడు సాక్షాత్తు సుదర్శన స్వరూపం కాబట్టి ధర్మపరాయణుడు సాక్షాత్తు దత్తాత్రేయుల వారి శిష్యుడు సహస్రభుజుడు అంటే ఆయనకు ఉండేటువంటి ఆ వేయి అంచులు వేయి చేతులైనాయన్నమాట అద్భుతాద్భుతమైనటువంటి రూపం ఆ కార్తవీర్యార్జునుని యొక్క ఆ పరిపాలనా సమయంలో ఆయన యొక్క రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు మనస్సులో కూడా తప్పు గురించి ఆలోచించడానికి కూడా భయపడేవారట కారణం ఏంటంటే ఆయన మహాయోగులకు మహాయోగి కనుక ఆయన ఎవరైనా సరే మనస్సులో ఒక భావన పొందుతూ ఉంటే వారి మనస్సులో ఆయన ప్రవేశించేవారట ధనుర్ధారి అయి ఆ దివ్యమైన మహత్తరమైనటువంటి ఆ కార్తవీర్యార్జున రూపాన్ని చూసి అందరూ భయపడేవారన్నమాట అటువంటి కార్తవీర్యార్జునుడు అహంకారంతో గర్వంతో ఆయన చేసిన తప్పేమిటంటే జమదగ్ని యొక్క ఆశ్రమంలో ఉండేటువంటి ఆ దేవధేనువుకి సంబంధించినటువంటి ఆ పుత్రికని అపహరించడం కోసం ప్రయత్నం చేశారు ఆ గోవుని ఆ జమదగ్ని అవమానించడం జమదగ్ని పుత్రుడిని అవమానించడం ఇదంతా చూసి పరశురామునికి కోపం వచ్చి ఈ సహస్రవీర్యార్జునుని యొక్క వేయి చేతులను నరికి సహస్రవీర్యార్జున సంహారం చేశారు ఇంత మహత్తరమైనటువంటి అవతారం ఈ పరశురామ అవతారం కనుక ఈ కార్తీక మాసంలో ఆ ఉగ్రమూర్తిని కనుక కీర్తించుకున్నట్లయితే మన మనస్సులో వేయి తలలు వేసేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో చక్కగా నరుక్కుంటూ వచ్చి మనని మంచి భక్తి మార్గంలో ప్రవేశపెట్టేటువంటి ఈ పరశురామ దైవం అని మనం భావించుకోవచ్చు ఇది ఈ మాసంలో మనం స్మరించుకోదగినటువంటి విశేషం కార్తీక మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం ఈరోజు నవంబర్ 27వ తేదీ చాంద్రమానం విలంబినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో కార్తీక మాసంలో కృష్ణపక్షంలో పంచమీ తిథి పునర్వసు నక్షత్రం మంగళవారం తిథి పంచమి కనుక నాగదేవతా సమర్చనం చేసుకోవచ్చు మనం అలాగే పునర్వసు నక్షత్రం అనేటువంటిది రాముల వారికి సంబంధించినటువంటి నక్షత్రం అది శ్రీరామ ఉపాసనం చేసుకోవచ్చు తిరుమలలో కూడా ప్రతి మాసం ఈ పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని గర్భాలయంలో ఉన్నటువంటి రాములవారి విగ్రహాన్ని 4 మాడవీధుల్లో ఊరేగింపు చేయిస్తారు ఇదొక విశేషం అలాగే మనకు మంగళవారం కనుక కుజ సంబంధమైనటువంటి జపతపాదుల్ని కుజ సంబంధమైనటువంటి కవచాన్ని మనం పఠించుకోవచ్చు కుజ సమర్చనం చేసుకోవచ్చు ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదుల యొక్క ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ Now